హాయ్ అండి, నేను మీ అమలు. అమలు ఇంట తెలుగు వంటకి స్వాగతం. ఇవాళ మనం ఒక కొత్త రెసిపీని తయారు చేద్దాము. అదేంటి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ బుర్జీ తోటి చాలా టేస్టీగా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం అనుకోండి, ఏ సాసెస్ దీనిలో యూజ్ చేయమన్నమాట, చాలా బాగా రుచిగా అనిపిస్తుంది. ఎప్పుడూ నేను తయారు చేస్తూ ఉంటాను, తప్పకుండా ట్రై చేయండి. అలాగే అమలు తెలుగు వంట వీడియోస్ అన్నీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైతే గంట సింబల్ని ప్రెస్ చేశారనుకోండి, నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. మరి ఇంకా లేట్ ఎందుకు, మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఓకే, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిద్ది కదా, ఇప్పుడు ఏంటంటే హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి దీనిలో. ఇవి దోరక వేగాక ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోండి, ఇలా పొడుగ్గా కట్ చేసుకుని. ఇప్పుడు వీటిని వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. నేను ఏంటంటే ఇక్కడ ఎర్రయ్యను పచ్చయ్యి వేసాను అనమాట. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఒక కప్పు తరిగిన క్యాబేజ్ వేసుకుందాము, అలాగే ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు. మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాము, మంచి ఫ్లేవరు ఆ స్పైసీనెస్ వస్తుంది అనమాట. అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము, మంచి రంగు వస్తుంది అనమాట. ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోండి సన్న మంట మీద పెట్టి. అలాగే ఒక కప్పుడు పుదీనా ఆకులు వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి, నాకైతే 1.5 చెంచా పట్టింది. ఇప్పుడు ఒకసారి బాగా కలియపెట్టుకున్న తర్వాత ఇప్పుడు 4 కోడిగుడ్లు తీసుకుని ఈ విధంగా కొట్టి మనము పాన్లో వేసుకుందాము. ఇప్పుడు వీటిల్ని మనం ఎలా అయితే ఎగ్ పొరటు వేసుకుంటామో ఎగ్ బుర్జీ ఆ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు చక్కగా మిక్స్ అయిపోయినాయి కదా. ఇది ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక గిన్నె రైస్ అనమాట, ఆల్రెడీ ముందుగా ఉడికించి పెట్టుకున్నది చల్లగా అయినటువంటి రైస్ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా, మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందనమాట. అంటే స్క్రాంబుల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పొచ్చు ఇది. చూసారా ఎంత బాగుందో కదా. ఈ విధంగా తయారు చేసి పెట్టామనుకోండి, వెజిటబుల్స్ అలాగే ఎగ్స్ అన్నీ చక్కగా తినేసేయచ్చు అనమాట ఒకేసారి, చాలా రుచిగా కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ యువర్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.